అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిక ది క్లాస్. ఇన్ కేస్ మీరు నా ఛానల్కి కొత్త అయితే నేను డాక్టర్ మౌనిక ఎండమూరి. సో ఈ లుక్ ఎలా ఉన్నది, మీకు ఏమనిపిస్తుంది? ఈ పింక్ సాఫ్ట్ గ్లామ్ లుక్, మొత్తం పింక్ ఐ షాడో, పింక్ డ్రెస్, ఒక డార్క్ ప్లమ్ షేడ్ లిప్స్టిక్ అండ్ యా దట్స్ ఇట్. సో ఇన్ కేస్ మీరు నా షేడ్లో ఉన్నట్లయితే ఈ లుక్ ఎలా వచ్చింది తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా వీడియోని చూడండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నా బేస్ కోసం నా స్కిన్ ప్రెప్ చేసుకోవడానికి మ్యాక్ ఫిక్స్ ప్లస్ సెట్టింగ్ స్ప్రే వేసుకున్నాను. దాని తర్వాత పోర్ ప్రొఫెషనల్ వారిది ప్రైమర్, ఎక్కడెక్కడైతే నాకు పోర్స్ ఎక్కువ ఉన్నాయో అండ్ ఫైన్ లైన్స్ ఉన్నాదో అక్కడ నేను దాన్ని అప్లై చేసుకున్నాను. చాలా బాగుంటుంది ఇది, మేకప్ ఎక్కువసేపు ఉండడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కొంచెం ఈ మధ్యన ఫేస్ మీద హైపర్ పిగ్మెంట్ ప్యాచెస్ వచ్చేసాయి, డార్క్ సర్కిల్ వచ్చాయి, అక్కడక్కడ యాక్నీ మార్క్స్ ఉన్నాయి. అవన్నీ హైడ్ చేయడానికి షుగర్ కాస్మెటిక్స్ది ఆరెంజ్ కరెక్టర్ వాడాను, దాన్ని బాగా బ్లెండ్ చేసుకున్నాను. దీని తర్వాత ఈరోజు నేనైతే ఫౌండేషన్కి షుగర్ కాస్మెటిక్స్ వాళ్ళదే వాడాను. అది డ్రాప్ ఫౌండేషన్, లిక్విడ్ ఫౌండేషన్, చాలా ఈజీగా అప్లికేషన్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. చూడ్డానికి కొంచెం ఎలోయిష్ టింట్ లాగున్నా కొంచెం సెట్ అయిపోయాక అది నా షేడ్లోకి అయిపోతుంది. ఐబ్రోస్ ఫిల్ చేయడానికి అయితే ఈరోజు బెనిఫిట్ కాస్మెటిక్స్ వాళ్ళది ఐబ్రోస్ వాడాను నేను, పెన్సిల్ది. అండ్ చాలా అందంగా అది డిఫైన్ చేయడం కోసం మెబిలైంది ఎరేజర్ కన్సీలర్ ఉంటుంది కదా, ఇన్ ద షేడ్ క్యారమెల్, అది అప్లై చేశాను. చూసారు అది అప్లై చేయగానే ఐస్ దగ్గర ఎంత బ్రైట్నెస్ ఎంత బాగా పెరిగిందో. అందుకే నాకు కన్సీలర్ అంటే చాలా ఇష్టం. అండ్ కన్సీలర్ సెట్ చేయడానికి షుగర్ కాస్మెటిక్స్దే నేను సెట్టింగ్ పౌడర్ వాడాను. దిస్ ఇన్ ద షేడ్ బనానా. చూసారా ఒక్కసారి మనం ఆ లూజ్ పౌడర్ వేసుకోగానే ఫేస్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే మనం ఫౌండేషన్ అంతా రాసాక మన ఫేస్ చాలా ఫ్లాట్గా ఉంటుంది కదా, అందుకని కంటూర్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి కూడా ఈరోజు నేను షుగర్ కాస్మెటిక్స్ వాడితే ఫేస్ ఫార్వర్డ్ కంటూర్ స్టిక్ వాడాను. దిస్ ఈజ్ ఇన్ ద షేడ్ ఎస్ప్రెషో హెచ్. అండ్ అది వాడాక దానివల్ల మన ఫేస్లో డైమెన్షన్స్ అంతా బాగుంటుంది, ఈజీ టు బ్లెండ్. బ్లష్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, సో బ్లష్ రాసుకున్నాను. దీని తర్వాత హైలైట్ చేయడానికి నైకా వాళ్ళ హైలైటర్ ప్యాలెట్, ఇంకో దాంట్లో ఉన్న కంటూర్ షేడ్ నాకు నచ్చదు. ఈ హైలైటర్ ప్యాలెట్ చాలా బాగుంటుంది, బ్లెండ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మన ఫేస్కి హైలైటర్ వాడితేనే ఇంకా అక్కడక్కడ హై పాయింట్స్ అని చాలా గ్లో అవుతూ ఉంటుంది, న్యాచురల్ సన్లైట్లో కానీ ఎక్కడైనా పార్టీకి మనం వెళ్ళినప్పుడు ఆ లైటింగ్స్లో కానీ. అందుకు హైలైటర్ ఈజ్ అ మస్ట్. ఇది మేకప్ రివల్యూషన్ వాళ్ళది ఐ షాడో ప్యాలెట్. అందులోని ఈరోజు నేను కొంచెం పింక్ కలర్ షేడ్ ఐ షాడో తీసుకొని అబోవ్ ద క్రీజ్ అండ్ బిలో ద క్రీజ్ బ్లెండ్ చేస్తున్నాను. నాది హుడెడ్ ఐస్, సో జస్ట్ ద క్రీజ్ మనం అప్లై చేసుకున్నా కూడా ఐ షాడో అనేది ఎఫెక్టివ్గా ఉండదు. అందుకని అబోవ్ ద క్రీజ్ నేను అప్లై చేశాను. అండ్ ఆన్ ద లిడ్స్ ఒక వెరీ లైట్ పర్పుల్ షిమరీ షేడ్ని అప్లై చేశాను. ఇలాంటి ఒక ఫ్లాట్ ఐ షాడో బ్రష్ అనుకోండి, ఇలాంటి షిమరీ షేడ్ అప్లై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సేమ్ నైకా హైలైటరే నేను బ్రోబోన్ దగ్గర అండ్ బ్రిడ్జ్ ఆఫ్ ది నోస్ దగ్గర అప్లై చేశాను. అలాంటి హై పాయింట్స్ దగ్గర మనం వేసుకుంటే నేను చెప్పాను కదా మన ఫేస్ ఇంకా అందంగా కనిపిస్తుంది. ఇంకొక షిమరీ షేడ్ సేమ్ ఐ షాడో ప్యాలెట్ తీసుకొని ఐలిడ్ మీద రాసుకున్నాను. ఎప్పుడైనా మనకి వింగ్ ఐలైన్ బాగా అందంగా రావాలి అంటే ఈ మధ్య నేను ఎక్కువగా వాడుతున్న ఈ లాక్మీ ఐలైనర్ లిక్విడ్ చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ అవర్స్ అయితే ఉండదు, గంట రెండు గంటలే ఉంటుంది. కాకపోతే మనకి వింగ్ లుక్ రావాలంటే దిస్ ఈజ్ ద రియలీ బెస్ట్ చాయిస్. ఫైనల్లీ మెబిలైన్ లిప్స్టిక్ తోటి నా మేకప్ లుక్ మొత్తం కంప్లీట్ చేశాను. ఒక లిప్ గ్లాస్ అప్లై చేశాను, దట్ ఈస్ ఫ్రమ్ ఎల్ఫ్ కాస్మెటిక్స్.